करंट अफेयर्स लो भागंगा ई रोजु मनं टोक्यो 2020 सम्मर पारा ओलंपिक्स गुरिंची चला डेप्त गा डिस्कशन चेयबोतुन्नामंडि इक नेनु एं चेस्तानना अंटे सम्मर पारा ओलंपिक्स तो पाटु नेनु आल्रेडी गतंलो एक्सप्लेनेशन चेसिनटुवंटि सम्मर ओलंपिक्स नि कूडा परिगणलोकि तीसुकोनि रेंडिंटिनि एट ए टाइम ఒకదానితో మరొకదానిని కంపారిజన్ చేస్తూ చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. అయితే నేను క్లాసులో ప్రతిసారి సమ్మర్ సమ్మర్ అనే పదాన్ని ఉపయోగించడం కరెక్ట్ కాదు కాబట్టి సింపుల్గా ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ అనేటువంటి పదాలను మాత్రమే ప్రస్తావిస్తానండి. మరి ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటినా అంటే సాధారణంగా ఒలింపిక్స్ని ఏ సంవత్సరంలో ఏ నగరంలో అయితే నిర్వహిస్తారో అదే సంవత్సరంలో అదే నగరంలో వెంటనే పారా ఒలింపిక్స్ ని కూడా నిర్వహిస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒలింపిక్స్ పూర్తయిన వెంటనే పారా ఒలింపిక్స్ ని నిర్వహిస్తారు. మరి కోవిడ్-19 పాండమిక్ మూలంగా 2020లో నిర్వహించాల్సినటువంటి పారా ఒలింపిక్స్ ని ఎప్పుడు నిర్వహించారన్న అంటే 2021లో. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 2021 ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5 వరకు. మరి ఇవి ఎన్నవ పారా ఒలింపిక్ గేమ్స్ అన్న అంటే 16వ. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. మరి వీటికంటే ముందు నిర్వహించినటువంటి ఒలింపిక్స్ ఎన్నవ ఒలింపిక్స్ అంటే 32వ ఒలింపిక్స్. అంటే ఇప్పుడు మీ అందరికి రావాల్సిన క్లారిటీ ఏంటినానా, ఒలింపిక్స్ అయితే 32వ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ అయితే 16వ పారా ఒలింపిక్స్. రెండింటిని గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ. అది 16 అయితే ఇది 32, జస్ట్ డబుల్ అయింది. మరి ఈ పారా ఒలింపిక్ గేమ్స్ ని ఎక్కడ నిర్వహించారన్న అంటే జపాన్ దేశ రాజధాని అయినటువంటి టోక్యో నగరంలో. అసలు ఈ నగరంలో పారా ఒలింపిక్స్ నిర్వహించడం ఇది ఎన్నవసారి అంటే 2వసారి, నథింగ్ బట్ సెకండ్ టైం. మరి ఈ గేమ్స్ యొక్క నినాదం లేదా మోటో ఏంటినా అంటే యునైటెడ్ బై ఎమోషన్. మీ అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది, ఒలింపిక్స్ యొక్క నినాదం ఇదే, పారా ఒలింపిక్స్ యొక్క నినాదం కూడా ఇదే. అది ఏంటినా అంటే యునైటెడ్ బై ఎమోషన్. మరి ఈ పారా ఒలింపిక్స్ యొక్క మస్కట్ ఏంటినా అంటే సోమేటి. మరి ఒలింపిక్స్ యొక్క మస్కట్ ఏంటినా మిరాయిటోవా. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు, ఒలింపిక్స్ అనగానే మిరాయిటోవా, పారా ఒలింపిక్స్ అనగానే సోమేటి. మరి ఈ పారా ఒలింపిక్స్ లో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అనేది ఇక్కడ అనవసరం, దాని గురించి ఎగ్జామ్ లో అడగడు. అయితే ఈ పారా ఒలింపిక్స్ లో వివిధ కారణాల మూలంగా అనేక దేశాలు పాల్గొనలేదు. అయితే వీటన్నింటిలో రెండు ముఖ్యమైన దేశాలపైన క్లారిటీ ఉండాలి. మరి ఆ రెండింటిలో ఒకటి రష్యా అయితే మరొకటి ఏంటినా అంటే ఉత్తర కొరియా. అసలు ఈ రెండు దేశాలు టోక్యో ఒలింపిక్స్ లో మరియు పారా ఒలింపిక్స్ లో ఎందుకోసం పాల్గొనలేదో నేను గతంలోనే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అయితే రష్యా దేశానికి చెందిన అథ్లెట్లు మాత్రము ఒక తటస్థ జట్టుగా అనగా ఒక న్యూట్రల్ టీముగా అటు ఒలింపిక్స్ లో పాల్గొనడం జరిగింది, ఇటు పారా ఒలింపిక్స్ లో పాల్గొనడం జరిగింది. మరి ఒలింపిక్స్ లో ఏ పేరుతో రష్యా దేశ అథ్లెట్లు పాల్గొన్నారన్న అంటే ROC, కానీ పారా ఒలింపిక్స్ లో మాత్రం ఏ పేరుతో పాల్గొన్నారన్న అంటే RPC. అక్కడ ROC, ఇక్కడ RPC. ROC అంటే పూర్తి పేరు ఏంటినా రష్యన్ ఒలింపిక్ కమిటీ, RPC అంటే పూర్తి పేరు ఏంటినా రష్యన్ పారా ఒలింపిక్ కమిటీ. నేను గత క్లాసు చెప్పిన తర్వాత చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఒక డౌట్ ని వెలిబుచ్చారు. ఆ డౌట్ ఏంటినా అంటే 2021లో జపాన్ దేశంలోని టోక్యో నగరంలో నిర్వహించినటువంటి 32వ సమ్మర్ ఒలింపిక్స్ లో గినియా అనే దేశము పాల్గొందా పాల్గొనలేదా అనేటువంటి డౌట్ ను వెలిబుచ్చినారు. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటినా అంటే కోవిడ్-19 పాండమిక్ మూలంగా ఆఫ్రికా దేశమైనటువంటి గినియా దేశం మేము సమ్మర్ ఒలింపిక్స్ లో పాల్గొనబోమని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే చివరి క్షణంలో పాల్గొనడం జరిగింది. అంటే ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది, 2021లో టోక్యో 2020 సమ్మర్ ఒలింపిక్స్ లో పాల్గొనని రెండు ముఖ్యమైన దేశాలలో ఒకటి రష్యా అయితే మరొకటి ఉత్తర కొరియా, గినియా దేశం పాల్గొంది, చివరి క్షణంలో గినియా దేశం పాల్గొంది. ఇంత క్లారిటీ ఉండాలి నానా. మరి పారా ఒలింపిక్ గేమ్స్ ని మొత్తం ఎన్ని క్రీడల్లో నిర్వహించారన్న అంటే 22 క్రీడలలో. కానీ ఒలింపిక్స్ ని మొత్తం ఎన్ని క్రీడల్లో నిర్వహించారు, 33 క్రీడల్లో. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు, ఒలింపిక్స్ అనగానే 33
23 పారా ఒలింపిక్స్ అనగానే 22 చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. 2233 చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. మరి పారా ఒలింపిక్ గేమ్స్ లో నూతనంగా ఎన్ని క్రీడల్ని చేర్చారన్నాను అంటే 2 క్రీడలను. మరి ఈ రెండింటిలో ఒకటి బ్యాడ్మింటన్ అయితే మరొకటి ఏంటినా అంటే తైక్వాండో. ఈ క్వశ్చన్ ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. వాడు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడు. 2021 టోక్యోలో నిర్వహించినటువంటి సమ్మర్ పారా ఒలింపిక్స్ లో నూతనంగా ఎన్ని క్రీడల్ని చేర్చారు, ఎన్నింటిని? 2. ఆ రెండింటిలో ఒకటి బ్యాడ్మింటన్ అయితే మరొకటి తైక్వాండో. ఎందుకోసం అడిగే అవకాశం ఉంది నాన్న అంటే మొట్టమొదటిసారిగా పారా ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టినటువంటి బ్యాడ్మింటన్ లో మన భారతదేశం ఏకంగా 4 పతకాలను గెలుచుకుంది, 4 మెడల్స్ ని గెలుచుకుంది. మరి ఈ 4 2 స్వర్ణ పతకాలు అయితే, 1 రజత పతకం అయితే, 1 కాంస్య పతకం. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. బ్యాడ్మింటన్ ని ప్రవేశపెట్టిన తొలిసారే భారతదేశం ఏకంగా 4 పతకాలను గెలుపొందింది. అందుకే ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా పారా ఒలింపిక్స్ లో నూతనంగా చేర్చిన క్రీడలు అనగానే 2, అందులో ఫస్ట్ 1 బ్యాడ్మింటన్ అయితే సెకండ్ 1 ఏంటినని అంటే తైక్వాండో. మరి ఒలింపిక్స్ లో నూతనంగా ఎన్ని క్రీడలను చేర్చారు, 5. ఈ 5 గురించి నేను ఆల్రెడీ గత క్లాస్ లోనే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటినా, నూతనంగా చేర్చిన క్రీడలు అనగానే ఒలింపిక్స్ లో అయితే 5 ఉన్నాయి, అదే పారా ఒలింపిక్స్ లో అయితే 2 ఉన్నాయి. మరి టోక్యో నగరంలో నిర్వహించినటువంటి ఒలింపిక్స్ లో మరియు పారా ఒలింపిక్స్ లో పాల్గొంటున్నటువంటి భారత క్రీడాకారులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం తరపున కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ 2 సాంగ్స్ ని కూడా రూపొందించింది. ఆ 2 సాంగ్స్ ని సింపుల్ గా ఏమంటాం అంటే అఫీషియల్ థీమ్ సాంగ్స్ అంటామండి, అఫీషియల్ థీమ్ సాంగ్స్ అంటామండి. మరి అందులో పారా ఒలింపిక్స్ కి సంబంధించి అఫీషియల్ థీమ్ సాంగ్ పేరు ఏంటి నాన్న అంటే కర్దే కమాల్ తో, కర్దే కమాల్ తో. అసలు ఈ సాంగ్ ని రాయడంతో పాటు, ఈ సాంగ్ ని కంపోజింగ్ చేయడంతో పాటు, ఈ సాంగ్ ని ఆలపించినటువంటి ఆ మహానుభావుడి పేరు ఏంటి నాన్న అంటే సంజీవ్ సింగ్. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి, సంజీవ్ సింగ్. అసలు ఇతను ఎవరన్నాను అంటే దివ్యాంగుడైనటువంటి ఒక క్రికెటర్, దివ్యాంగుడైనటువంటి ఒక క్రికెటర్. ఏ రాష్ట్రానికి చెందినవాడు నాన్న అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఎంత గొప్ప వ్యక్తో ఆలోచించండి నాన్న. పారా ఒలింపిక్స్ కు సంబంధించి మన భారతదేశం యొక్క అఫీషియల్ థీమ్ సాంగ్ ని రాయడంతో పాటు, కంపోజింగ్ చేయడంతో పాటు ఆలపించింది ఎవరు నాన్న అంటే ఒక క్రికెటర్, అందులో కూడా దివ్యాంగుడైన ఒక క్రికెటర్, అతనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సంజీవ్ సింగ్. మరి ఒలింపిక్స్ కు సంబంధించి మన అఫీషియల్ థీమ్ సాంగ్ పేరు ఏంటి నాన్న అంటే టూ తాన్లే అనొచ్చు, లేదా లక్ష్య తేరా సామ్నే హై అనొచ్చు. ఈ రెండింటిలో ఏదైనా ఉండే అవకాశం ఉంది. టూ తాన్లే లేదా లక్ష్య తేరా సామ్నే హై. మరి ఈ సాంగ్ ని కంపోజింగ్ చేయడంతో పాటు ఈ సాంగ్ ని ఎవరు ఆలపించారు నాన్న అంటే మోహిత్ చౌహాన్. ఈ విధంగా భారతదేశానికి సంబంధించి అఫీషియల్ థీమ్ సాంగ్స్ అనగానే ఈ 2 సాంగ్స్ పైన క్లారిటీ ఉండాలి. ఈ 2 సాంగ్స్ ను కంపోజింగ్ చేయడంతో పాటు ఆలపించినటువంటి ఈ 2 వ్యక్తుల పైన క్లారిటీ ఉండాలి. పారా ఒలింపిక్స్ అనగానే సంజీవ్ సింగ్, ఒలింపిక్స్ అనగానే మోహిత్ చౌహాన్. చాలా సాంగ్స్ ఉంటాయండి, కానీ ఈ 2 అఫీషియల్ థీమ్ సాంగ్స్. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాం అంటే మెడల్స్ టేబుల్ గురించి, నథింగ్ బట్ పతకాల పట్టిక. ఇక్కడ నేను ఏం చేశాను నాన్న అంటే సమ్మర్ ఒలింపిక్స్ తో పాటు సమ్మర్ పారా ఒలింపిక్స్ పతకాల పట్టికలలో అగ్రస్థానంలో ఉన్నటువంటి మొదటి 5 దేశాలను కంపారిజన్ చేశానండి. ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ తీసుకుందామండి. నేను గతంలోనే చెప్పాను ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న దేశం ఏంటి అంటే అమెరికా, సెకండ్ ర్యాంక్ లో చైనా, థర్డ్ ర్యాంక్ లో జపాన్, ఫోర్త్ ర్యాంక్ లో గ్రేట్ బ్రిటన్, ఫిఫ్త్ ర్యాంక్ లో ROC, నథింగ్ బట్ రష్యన్ ఒలింపిక్ కమిటీ. ఈ ఆర్డర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అమెరికా, చైనా, జపాన్, గ్రేట్ బ్రిటన్, ROC. సమ్మర్ పారా ఒలింపిక్స్ మెడల్స్ టేబుల్ లో ఫస్ట్ ర్యాంక్ అంటే చైనా, సెకండ్ ర్యాంక్ అంటే గ్రేట్ బ్రిటన్, థర్డ్ ర్యాంక్ అంటే అమెరికా, ఫోర్త్ ర్యాంక్ అంటే ఆర్పీసీ, నథింగ్ బట్ రష్యన్ పారా ఒలింపిక్ కమిటీ, ఫిఫ్త్ ర్యాంక్ అంటే నెదర్లాండ్స్. రెండింటిని కంపారిజన్ చేస్తూ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఫస్ట్ ప్లేస్ అమెరికా, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ చైనా, కానీ చైనా ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ ప్లేస్ లో ఉంది. అక్కడ థర్డ్ ప్లేస్ లో జపాన్ ఉంది, అసలు ఇక్కడ టాప్ 5 లో జపాన్ లేనే లేదు. ఇక్కడ ఫోర్త్ ప్లేస్ లో గ్రేట్ బ్రిటన్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి గ్రేట్ బ్రిటన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. అక్కడ అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి అమెరికా థర్డ్ ప్లేస్ లో ఉంది. అక్కడ ROC ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది,
ఉంది. ఇక్కడ ఆర్పీసీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది. మరి ఆతిథ్య దేశం అయినటువంటి జపాన్ సమ్మర్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో మూడవ స్థానంలో ఉండగా సమ్మర్ పారా ఒలింపిక్స్ పతకాల పట్టికలో ఎన్నవ స్థానంలో ఉంది అంటే పదకొండవ స్థానంలో ఉంది. రేపు ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత మనం ఈజీగా ఆన్సర్ చేయలేం, మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు కన్ఫ్యూజన్ ఉండొద్దనే ఉద్దేశంతో ఒక చిన్న క్లూ క్రియేట్ చేశాను. ఆ క్లూ ఏంటో జాగ్రత్తగా గమనించండి. సమ్మర్ ఒలింపిక్స్ తో పాటు సమ్మర్ పారా ఒలింపిక్స్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి మొదటి మూడు దేశాలు అనగా టాప్ త్రీ కంట్రీస్ అనగానే మీకు ఏ క్లూ గుర్తుకు రావాలని అంటే ఏసీజే సీజీఏ రెండు సార్లు రిపీటెడ్ గా చదువుకుంటే అది ఈజీగా గుర్తుంటుంది. ఏసీజే సీజీఏ ప్రొనౌన్సియేషన్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. ఏసీజే సీజీఏ ఇది సమ్మర్ ఒలింపిక్స్ అయితే ఇది సమ్మర్ పారా ఒలింపిక్స్. సమ్మర్ ఒలింపిక్స్ లో ఏ ఫర్ అమెరికా, సి ఫర్ చైనా, జే ఫర్ జపాన్. సమ్మర్ పారా ఒలింపిక్స్ లో సి ఫర్ చైనా, జీ ఫర్ గ్రేట్ బ్రిటన్. ఏ ఫర్ ఏంటినా అంటే అమెరికా. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు మెడల్స్ టేబుల్ అనగానే ఇదొక్క లైన్ గుర్తుకు రావాలి. ఏసీజే సీజీఏ అమెరికా, చైనా, జపాన్, చైనా, గ్రేట్ బ్రిటన్, అమెరికా. ఇక్కడ జపాన్ పైన క్లారిటీ ఉండాలి. ఒలింపిక్స్ లో అయితే మూడవ స్థానంలో ఉండగా పారా ఒలింపిక్స్ లో ఎన్నవ స్థానంలో ఉంది అంటే పదకొండవ స్థానంలో. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అంటే మరి పతకాల పట్టికలో భారతదేశం యొక్క ర్యాంకుతో పాటు భారతదేశం గెలుచుకున్నటువంటి పతకాల గురించి కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఒలింపిక్స్ తో పాటు పారా ఒలింపిక్స్ రెండింటిని కంపారిజన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ వన్ సమ్మర్ ఒలింపిక్స్. మన ఇండియా మొత్తం ఎన్ని పతకాలను గెలుచుకున్నది? ఏడింటిని. మరి ఈ ఏడు అనగానే మీ అందరికీ ఒక ఈక్వేషన్ గుర్తుకు రావాలి. 1+2+4 ఒక స్వర్ణ పతకం, 2 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు. మరి సమ్మర్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో ఇండియా ఎన్నో ర్యాంక్ లో ఉంది అంటే 48వ ర్యాంకులో అయితే మొత్తం పతకాల పరంగా టోటల్ మెడల్స్ పరంగా ఇండియా ఎన్నవ ర్యాంక్ లో ఉంది అంటే 33వ ర్యాంకులో ఉంది. నెక్స్ట్ నాన్న సమ్మర్ పారా ఒలింపిక్స్ లో మన భారతదేశం మొత్తం ఎన్ని మెడల్స్ ని గెలుచుకుంది అంటే 19ఇంటిని. మరి 19 అనగానే మీ అందరికీ ఒక ఈక్వేషన్ గుర్తుకు రావాలి. 5+8+6 అనగా 5 స్వర్ణ పతకాలు, 8 రజత పతకాలు, 6 కాంస్య పతకాలు. మరి సమ్మర్ పారా ఒలింపిక్స్ పతకాల పట్టికలో ఇండియా ఎన్నవ ర్యాంకులో నిలిచింది అంటే 24వ ర్యాంకులో. అయితే టోటల్ మెడల్స్ పరంగా అనగా మొత్తం పతకాల పరంగా ఎన్నవ ర్యాంకులో నిలిచింది అంటే 22వ ర్యాంకులో. వీటన్నింటిపైన క్లారిటీ ఉండాలి అండి. 7 పతకాలతో 48వ ర్యాంకులో నిలవగా 19 పతకాలతో 24వ ర్యాంకులో నిలవడం జరిగింది. మొత్తం పతకాల పరంగా అయితే ఇక్కడ 33వ ర్యాంకులో నిలవగా ఇక్కడ 22వ ర్యాంకులో నిలవడం జరిగింది. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. గెలుచుకున్న మొత్తం పతకాలు అనేవి ఏ సంఖ్యలు? బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్. 7 బేసి సంఖ్యనే, 19 కూడా బేసి సంఖ్యనే. కానీ మన ర్యాంకులు మాత్రం సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 48 అనేది ఒక సరి సంఖ్య, 24 అనేది కూడా ఒక సరి సంఖ్య. అంతేకాదు 24ని రెట్టింపు చేస్తే ఏమవుతుంది అంటే 48. ఇటువంటి లాజిక్స్ పసిగట్టాలి నానా. 24కి డబుల్ ఏంటి నానా? 48. నేను ఇంత ముందుకే చెప్పాను 16వ పారా ఒలింపిక్స్ అయితే 32వ ఒలింపిక్స్. 16వ పారా ఒలింపిక్స్ అయితే 32 ఒలింపిక్స్. 16ను డబుల్ చేస్తే 32. ఇక్కడ కూడా అంతే. మనం పారా ఒలింపిక్స్ లో 24వ ర్యాంక్ లో ఉండగా ఒలింపిక్స్ లో మాత్రం 48వ ర్యాంక్ లో ఉన్నాం. 24ని డబుల్ చేసిన, రెట్టింపు చేసిన ఏమవుతుంది అంటే 48. ఈ విధంగా మొత్తం పతకాలు అంటే ఆడ్ నెంబర్స్, అది మన ర్యాంకులు అంటే మాత్రం ఏంటి నానా? ఈవెన్ నెంబర్స్ ఉన్నాయండి. మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటి నానా అంటే సమ్మర్ ఒలింపిక్స్ పరంగా చూసిన, సమ్మర్ పారా ఒలింపిక్స్ పరంగా చూసిన భారతదేశానికి సంబంధించి ఈ రెండు అనేవి అత్యంత విజయవంతమైన ఒలింపిక్స్. ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ సమ్మర్ ఒలింపిక్స్ అండ్ సమ్మర్ పారా ఒలింపిక్స్. మనం ఇంత కష్టపడి క్లారిటీగా పతకాల గురించి చదువుకుని ఎగ్జామ్ కి వెళ్తే వాడు దేని గురించి అడుగుతున్నాడు నానా అంటే పాల్గొన్నటువంటి క్రీడాకారుల సంఖ్య గురించి అడుగుతున్నాడు. మరి సమ్మర్ ఒలింపిక్స్ లో ఎంత మంది భారత క్రీడాకారులు పాల్గొన్నారు అంటే 126 మంది. మరి సమ్మర్ పారా ఒలింపిక్స్ లో ఎంత మంది భారత క్రీడాకారులు పాల్గొన్నారు అంటే 54. ఈ రెండింటిపైన క్లారిటీ ఉండాలి అండి. సమ్మర్ ఒలింపిక్స్ అనగానే 126 మంది, సమ్మర్ పారా ఒలింపిక్స్ అనగానే 54 మంది. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే పారా ఒలింపిక్స్ లో భారతదేశం గెలుచుకున్నటువంటి 19 పతకాల గురించి విశ్లేషించాల్సి ఉంటుంది. మరి ఈ 19 పతకాలను ఎంత మంది క్రీడాకారులు గెలుచుకున్నారు అంటే
పదిహేడు మంది. ఇక్కడ క్లారిటీ ఉండాలి అండి, 17 మంది 19 పతకాలను గెలుచుకున్నారు అంటే ఇందులో ఎవరో ఇద్దరు క్రీడాకారులు రెండేసి చొప్పున పతకాలను గెలుచుకున్నారని అర్థం. సింపుల్ గా చెప్పాలి అంటే డబుల్ మెడల్స్ ని గెలుచుకున్న క్రీడాకారులు ఎందరు ఉన్నారనని అంటే ఇద్దరు. విచిత్రం ఏంటినని అంటే ఈ ఇద్దరు కూడా షూటింగ్ అనేటువంటి క్రీడకు చెందిన వారు. ఈ క్లారిటీ ఉండాలి అండి. పారా ఒలింపిక్స్ లో రెండేసి పతకాల చొప్పున, జాగ్రత్త వినండి, పారా ఒలింపిక్స్ లో రెండేసి పతకాల చొప్పున పతకాలను గెలుచుకున్నటువంటి ఆ ఇద్దరు క్రీడాకారులు ఏ క్రీడకు చెందిన వారు అంటే షూటింగ్ కి చెందిన వారు. మరి ఈ 17 మందిలో మహిళా క్రీడాకారులు ఎందరు ఉన్నారని అంటే ఇద్దరు. ఈ ఇద్దరు మొత్తం ఎన్ని మెడల్స్ ని గెలుచుకున్నారని అంటే మూడింటిని. ఇద్దరు మహిళా క్రీడాకారులు మూడు పతకాలను గెలుచుకోవడం జరిగింది. మరి ఈ ఇద్దరిలో ఒకరు షూటింగ్ అనే క్రీడకు చెందిన వారు, కాగా మరొకరు టేబుల్ టెన్నిస్ అనేటువంటి క్రీడకు చెందిన వారు ఉన్నారు. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ 19 పతకాలు ఏ ఏ క్రీడల్లో అయితే దక్కినాయో వాటిపైన క్లారిటీ ఉండాలి అండి. అందులో ఫస్ట్ వన్ షూటింగ్. ఒక షూటింగ్ లోనే భారతదేశానికి 5 పతకాలు దక్కడం విశేషం. మరి ఈ 5 రెండు స్వర్ణ పతకాలు, ఒకటి రజత పతకం, మరో 2 కాంస్య పతకాలు ఉన్నాయి. నెక్స్ట్ బ్యాడ్మింటన్ నానా, బ్యాడ్మింటన్ లో 4 పతకాలు దక్కడం విశేషం. ఈ 4 రెండు స్వర్ణాలు, ఒకటి రజతం, ఒకటి ఏంటినా అంటే కాంస్యం. నెక్స్ట్ నాన్న హై జంప్, ఇందులో కూడా 4 పతకాలు దక్కడం విశేషం. ఈ 4 3 రజత పతకాలు, కాగా మిగతా 1 ఏంటినా అంటే కాంస్య పతకం. నెక్స్ట్ నాన్న జావెలిన్ త్రో, మొత్తం 3 పతకాలు దక్కినాయి. ఈ 3 1 స్వర్ణం, 1 రజతం, 1 ఏంటినా అంటే కాంస్యం. నెక్స్ట్ నాన్న టేబుల్ టెన్నిస్, మొత్తం ఎన్ని పతకాలు అంటే ఒకే ఒక్కటే. మరి ఈ పతకం ఏంటినా అంటే రజత పతకం. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి, రజత పతకం. నెక్స్ట్ ఆర్చరీ, ఆర్చరీలో ఇండియాకి ఒకే ఒక్క పతకం దక్కింది. మరి ఇది ఏంటినా అంటే కాంస్య పతకం. నెక్స్ట్ నాన్న డిస్కస్ త్రో, ఒకే ఒక్క పతకం దక్కింది. ఈ ఒక్కటి కూడా ఏంటినా అంటే రజత పతకం, రజత పతకం. ఇక్కడ మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటినా అంటే పారా ఒలింపిక్స్ లో షూటింగ్ లో భారతదేశానికి పతకాలు దక్కడం అనేది ఇదే తొలిసారి. బ్యాడ్మింటన్ లో కూడా ఇదే తొలిసారి, టేబుల్ టెన్నిస్ లో కూడా ఇదే తొలిసారి, ఆర్చరీలో కూడా ఇదే తొలిసారి. ఈ క్లారిటీ ఉండాలి అండి. పారా ఒలింపిక్స్ లో ఈ 4 క్రీడలలో భారతదేశానికి పతకాలు దక్కడం అనేది ఇదే మొట్టమొదటిసారి. షూటింగ్ లో ఫస్ట్ టైమే దక్కాయి, బ్యాడ్మింటన్ లో ఫస్ట్ టైమే దక్కినాయి, టేబుల్ టెన్నిస్ లో ఫస్ట్ టైమే దక్కింది, ఆర్చరీలో కూడా ఫస్ట్ టైమే దక్కింది. ఖచ్చితంగా వీటిపైన ఎగ్జామ్ లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సింపుల్ గా అడగాలంటే ఏం చేస్తాడు అంటే పారా ఒలింపిక్స్ లో భారతదేశం మొత్తం 19 పతకాలను గెలుచుకుంది. అయితే ఈ 19 అత్యధిక పతకాలను ఎందులో గెలుచుకుంది? మన ఆన్సర్ ఏంటినా షూటింగ్ లో ఎన్ని పతకాలను అంటే 5 పతకాలను. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అండి, ఈ 19 పతకాలను గెలుచుకున్నటువంటి 17 క్రీడాకారుల గురించి చాలా నీట్ గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ 17 ఫస్ట్ పర్సన్ ఎవరినా అంటే అవని లేఖరా. పేరు చాలా డెడ్ ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. అవని అనేటువంటి అమ్మాయికి ఏమొచ్చింది? లేఖ, లెటర్ వచ్చింది. నీ లేఖరా, నీ లెటరా అంటున్నామండి. అవని లేఖరా 19 వయసు కలిగి ఉంది. ఈమె ఏ క్రీడాంశానికి చెందింది అంటే షూటింగ్. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. మరి ఈమె ఈ పారా ఒలింపిక్స్ లో ఏకంగా 2 పతకాలను గెలుచుకుంది. ఈ 2 ఒకటి స్వర్ణం అయితే మరొకటి ఏంటినా అంటే కాంస్యం. స్వర్ణ పతకాన్ని 10 ఎయిర్ రైఫిల్ అనే విభాగంలో గెలుచుకోగా, కాంస్య పతకాన్ని 50 ఎయిర్ రైఫిల్ అనే విభాగంలో గెలుచుకుంది. స్వర్ణం అయితే 10, కాంస్యం అయితే 50. మరి ఈమె ఈ 2 పతకాలను గెలుచుకోవడం మూలంగా పారా ఒలింపిక్స్ చరిత్రలోనే కొన్ని రికార్డ్స్ సృష్టించింది. అవి ఏంటో జాగ్రత్త చూడండి. అందులో ఫస్ట్ వన్ ఏంటినా అంటే దేశ చరిత్రలో పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ, గోల్డ్ మెడల్ ని గెలుచుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్. మరి ఈ దేశ చరిత్రలో పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నటువంటి తొలి భారతీయుడు లేదా ఫస్ట్ ఇండియన్ ఎవరినా అంటే మురళీకాంత్ పేట్కర్.
పేకర్. ఇతని పూర్తి పేరు ఏంటి నాన్న అంటే మురళీకాంత్ రాజారాం పేకర్. స్విమ్మింగ్ అనేటువంటి క్రీడాంశానికి చెందినవాడు, మహారాష్ట్రకు చెందినవాడు. ఇతనికి గోల్డ్ మెడల్ ఎప్పుడు దక్కింది నాన్న అంటే 1972లో. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు నాన్న, పారా ఒలింపిక్స్ అనగానే స్వర్ణ పతకం గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ అంటే మురళీకాంత్ పేట్కర్. అదే విధంగా స్వర్ణ పతకం గెలుచుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అంటే అవని లేఖర తొలి భారతీయుడు, తొలి భారతీయ మహిళ. ఇక్కడ స్విమ్మింగ్, ఇక్కడ ఏంటి నాన్న అంటే షూటింగ్. మరి ఈమెకు సంబంధించి రెండవ రికార్డు ఏంటి నాన్న అంటే దేశ చరిత్రలో పారా ఒలింపిక్స్ లో 2 పతకాలు గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ. అంతేకాకుండా ఒకే పారా ఒలింపిక్స్ లో 2 పతకాలు గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ కూడా. కొద్దిగా జాగ్రత్త అర్థం చేసుకోండి నాన్న, ఓవరాల్ గా చూసిన 2 పతకాలు గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ, అంతేకాకుండా ఒకే పారా ఒలింపిక్స్ పరంగా చూసుకున్న 2 పతకాలు గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ, అంతేకాకుండా పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నటువంటి తొలి షూటర్. నేను ఇంత ముందుకే చెప్పాను, అసలు పారా ఒలింపిక్స్ లో షూటింగ్ అనేటువంటి క్రీడలో మనకు పతకాలు దక్కడం అనేది ఇదే మొట్టమొదటిసారి. అందులో కూడా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నటువంటి తొలి షూటర్ ఎవరన్నా అంటే అవని లేఖరా అంటుంటే మీ అందరికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి ఒక మహిళా పైలట్ గుర్తుకు రావాలి. అందులో కూడా ఆమె సాధారణమైన పైలట్ కాదనాన, ఒక యుద్ధ పైలట్, ఒక ఫైటర్ పైలట్. ఆ మహానుభావురాలు పేరు ఏంటినా అంటే అవని చతుర్వేది. ఏ రాష్ట్రానికి చెందింది నాన్న అంటే మధ్యప్రదేశ్. మరి ఈమె ప్రత్యేకత ఏంటినా అంటే దేశ తొలి మహిళా యుద్ధ పైలట్లలో ఒకరిగా ఈమె గుర్తింపు పొందింది. మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటినా అంటే ఈ దేశ చరిత్రలో తొలి మహిళా యుద్ధ పైలట్స్ గా 3 మహిళలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎప్పుడు చేరడం జరిగింది నాన్న అంటే 2016 జూన్ లో. మరి ఆ 3 గురిలో ఒకరు అవని చతుర్వేది అయితే మరొకరు మోహనా సింగ్, మరొకరు ఎవరినా అంటే భావనాకాంత్. ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతున్నాడండి, ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు నాన్న. ఈ దేశ చరిత్రలో తొలి మహిళా యుద్ధ పైలట్స్ అనగానే మొత్తం ఎంతమంది గుర్తుకు రావాలి? 3. ఆ 3 పేర్లను గుర్తు పెట్టుకోవడానికి నేను ఒక చిన్న క్లూ కూడా క్రియేట్ చేశాను. మన క్లూ ఏంటినా అంటే అమ్మో భావ, ఆఫర్ అవని చతుర్వేది, మోఫర్ మోహనా సింగ్, బావాఫర్ భావనాకాంత్, అమ్మో భావ. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటినా అంటే స్పోర్ట్స్ అనగానే అవని లేఖర గుర్తుకు రావాలి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనగానే అవని చతుర్వేది గుర్తుకు రావాలి. ఆమె రాజస్థాన్ రాష్ట్రం అయితే ఈమె మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. మరి పారా ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్నటువంటి మరో ఇండియన్ పేరు ఏంటినా అంటే మనీష్ నర్వాల్ 19 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు. ఇతను కూడా షూటింగ్ అనే క్రీడకు చెందినవాడు. ఏ రాష్ట్రం నాన్న అంటే హర్యానా. ఒకసారి ఇద్దరిని కంపారిజన్ చేయండి, రాజస్థాన్ హర్యానా షూటింగ్ 19 ఇయర్సే. ఇతను ఏ పథకం గెలుపొందాడు నాన్న అంటే స్వర్ణ పథకం. ఏ విభాగంలో నాన్న అంటే మిక్స్డ్ 50 మీటర్స్ పిస్టల్ అనే విభాగంలో. నేను మనీష్ నర్వాల్ అంటుంటే మీ అందరికీ ఒక కబడ్డీ ప్లేయర్ గుర్తుకు రావాలి. ప్రో కబడ్డీ లీగ్ అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేటువంటి కబడ్డీ ప్లేయర్ పేరు ఏంటి నాన్న అంటే ప్రదీప్ నర్వాల్. ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు నాన్న అంటే హర్యానా. ప్రదీప్ నర్వాల్ గతంలో ప్రో కబడ్డీ లీగ్లో ఏ జట్టు తరపున ఆడేవాడు నాన్న అంటే పాట్నా పైరేట్స్. కానీ నూతనంగా ఇతడిని ఏ జట్టు కొనుగోలు చేసింది నాన్న అంటే యూపీ యోద్ధా. ఇక నువ్వు లైఫ్లో మర్చిపోద్దు నాన్న, షూటింగ్ అనగానే మనీష్ నర్వాల్, కబడ్డీ అనగానే ప్రదీప్ నర్వాల్. నెక్స్ట్ నన్ను థర్డ్ పర్సన్ ఈ మహానుభావుడి పేరు ఏంటి నాన్న అంటే ప్రమోద్ భగత్, బ్యాడ్మింటన్ ప్లేయర్. ఏ రాష్ట్రానికి చెందినవాడు నాన్న అంటే బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. ఇక్కడ మనం క్రీడాకారులకు సంబంధించినటువంటి రాష్ట్రాలను అఫీషియల్ సైట్స్ నుండి తీసుకోవడం జరిగింది. అందుకే మీకు తెలిసినటువంటి రాష్ట్రాలతో ఇక్కడ కొన్ని రాష్ట్రాలు తేడాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏ
మీద ఏమైనప్పటికీ ఈ మహానుభావుడి పేరు ప్రమోద్ భగత్, బ్యాడ్మింటన్ ప్లేయర్, బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. మరి ఇతను ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? స్వర్ణ పథకాన్ని. ఏ విభాగంలో? అంటే పురుషుల సింగిల్స్ విభాగంలో, నథింగ్ బట్ మెన్స్ సింగిల్స్ విభాగంలో. మరి ఇప్పుడు ఇతని ప్రత్యేకత ఏంటినన అంటే పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నటువంటి తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్. నేను ఆల్రెడీ క్లాసు ప్రారంభంలోనే చెప్పాను, అసలు పారా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ చేర్చిందే మొట్టమొదటిసారి, అందులో కూడా స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నటువంటి తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరన్నా అంటే ప్రమోద్ భగత్. నేను ప్రమోద్ భగత్ అంటుంటే మీకు ఇద్దరు వ్యక్తులు గుర్తుకు రావాలి. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరన్నా ప్రమోద్ సావంత్ ఎవరన్నా అంటే గోవా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. ఏ పార్టీకి చెందినవాడు నాన్న అంటే బీజేపీ పార్టీకి చెందినవాడు. మనోహర్ పారీకర్ మరణం తర్వాత గోవా నూతన ముఖ్యమంత్రిగా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారన్న అంటే ప్రమోద్ సావంత్. సెకండ్ పర్సన్ నాన్న చేతన్ భగత్. ఇతని గురించి నేను మీకు ఆల్రెడీ గతంలోనే బుక్స్ అండ్ ఆథర్స్ అనే టాపిక్ దగ్గర చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి రచయిత. మరి ఇతను ఇటీవల రాసినటువంటి పుస్తకం పేరు ఏంటినా వన్ అరేంజ్డ్ మర్డర్. నేను గతంలోనే చెప్పాను చేతన్ భగత్ ఒక పుస్తకాన్ని అనగా ఒక నవలను రాశాడు అంటే దాని పేరు ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇతను రాసినటువంటి ప్రతి నవల మ్యాక్సిమం ఆ తర్వాత కాలంలో ఒక సినిమాగా కూడా నిర్మించబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇతని పేరు ప్రమోద్ సావంత్, ఇతని పేరు చేతన్ భగత్, ఇద్దరిని కలిపితే ఆన్సర్ ఏంటి? ప్రమోద్ భగత్. ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ఏ పేరుని మనం కొత్తగా గుర్తుపెట్టుకోవద్దు, గతంలో తెలిసినటువంటి పేర్లతో లింకప్ చేయాలి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, వన్ అరేంజ్డ్ మర్డర్ అనే నవల రచయిత చేతన్ భగత్, ఇద్దరిని కలిపితే మన బ్యాడ్మింటన్ ప్లేయర్ పేరు ఏంటి నాన్న? ప్రమోద్ భగత్. నెక్స్ట్ నాన్న ఫోర్త్ పర్సన్ కృష్ణానగర్. ఇది ప్లేస్ పేరు కాదు నాన్న, పర్సన్ నేమ్ కృష్ణానగర్. ఇతను కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్. ఏ రాష్ట్రానికి చెందినవాడు నాన్న అంటే రాజస్థాన్. ఇతను ఏ పథకాన్ని గెలుపొందాడు నాన్న అంటే స్వర్ణ పథకాన్ని. ఏ విభాగంలో నాన్న అంటే పురుషుల సింగిల్స్ విభాగంలో. నేను మీకు ఇంతకుముందుకే చెప్పాను బ్యాడ్మింటన్ లో భారతదేశం ఏకంగా 2 స్వర్ణ పథకాలను గెలుపొందింది. ఒకటి ప్రమోద్ భగత్, అయితే మరొకరు కృష్ణానగర్. నెక్స్ట్ నాన్న ఫిఫ్త్ పర్సన్ ఈ మహానుభావుడి పేరు ఏంటి నాన్న అంటే సుమిత్ అంటిల్. జావెలిన్ త్రో క్రీడాకారుడు. ఏ రాష్ట్రం నాన్న అంటే హర్యానా. ఇతను ఏ పథకాన్ని గెలుపొందాడు నాన్న అంటే స్వర్ణ పథకాన్ని. ఏ విభాగంలో నాన్న అంటే F-64 విభాగంలో. మరి ఇతను జావెలిన్ త్రోని ఎంత దూరం విసరడం ద్వారా ఈ స్వర్ణ పథకాన్ని గెలుపొందాడు నాన్న అంటే 68.55 మీటర్లు. ఒక్కసారి గతంలో చెప్పిన క్లాసు గుర్తు తెచ్చుకోండి, సమ్మర్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా ఎంత దూరం విసరడం ద్వారా జావెలిన్ త్రో అనేటువంటి క్రీడాంశంలో స్వర్ణ పథకాన్ని గెలుపొందాడు నాన్న అంటే 87.58 మీటర్లు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు జావెలిన్ త్రో అనగానే మీ అందరికి ఒలింపిక్స్ లో అయితే నీరజ్ చోప్రా గుర్తుకు రావాలి, అదే పారా ఒలింపిక్స్ లో అయితే సుమిత్ అంటిల్ గుర్తుకు రావాలి. ఈ ఇద్దరు 2021లోనే స్వర్ణ పథకాలను గెలుపొందారు. నీరజ్ చోప్రా అనగానే 87.58 మీటర్లు, సుమిత్ అంటిల్ అనగానే 68.55 మీటర్లు. మరి ఇప్పుడు ఇతని ప్రత్యేకత ఏంటినా అంటే పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నటువంటి రెండవ భారత జావెలిన్ త్రో ప్లేయర్. అంటే ఇతని కంటే ముందే పారా ఒలింపిక్స్ లో ఒక భారతీయుడు జావెలిన్ త్రో అనేటువంటి క్రీడాంశంలో స్వర్ణ పథకాన్ని గెలుపొందాడు. ఆ మహానుభావుడి పేరు ఏంటినా అంటే దేవేంద్ర జజారియా. అతని గురించి నెక్స్ట్ మనం డిస్కషన్ చేద్దామండి. ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేసినటువంటి ఈ 5 ఎవరండి? స్వర్ణ పథకాలను గెలుపొందిన మహానుభావులు. ఒక్కసారి నేను మరొకసారి ఈ 5 పేర్లను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో ఒక షూటర్ అవని లేఖర, మరో షూటర్ మనీష్ నర్వాల్, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్, మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ కృష్ణానగర్, ఒక జావెలిన్ త్రో ప్లేయర్ పేరు ఏంటి నాన్న అంటే సుమిత్ అంటిల్. నెక్స్ట్ మనం ఏం చేయాలి నాన్న? ఇదే పారా ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్స్ ని అనగా రజత పథకాలను గెలుచుకున్న వారి గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. మరి అందులో ఫస్ట్ పర్సన్ పేరు ఏంటి నాన్న అంటే దేవేంద్ర జజారియా.
దేవేంద్ర జజారియ 40 సంవత్సరాల వయసును కలిగి ఉన్నాడు. ఏ ప్లేయర్ నాన్న అంటే జావెలిన్ త్రో ప్లేయర్. ఏ రాష్ట్రం నాన్న అంటే రాజస్థాన్. మరి ఏ పతకాన్ని గెలుపొందాడండి? రజత పతకాన్ని. ఏ విభాగంలో నాన్న అంటే F46 అనేటువంటి విభాగంలో. ఈ విభాగాలు అంత ఇంపార్టెంట్ కాదండి, కేవలం వారికి సంబంధించిన క్రీడలను అనగా క్రీడాంశాలను గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. మరి పారా ఒలింపిక్స్ లో ఇతనికి ఇది ఎన్నవ పతకం నాన్న అంటే 3వ పతకం. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, ఒక భారతీయుడు ఏకంగా పారా ఒలింపిక్స్ లో ఎన్ని పతకాలను గెలుపొందాడండి? 3 పతకాలను గెలుపొందాడు. ఇతను ఆల్రెడీ గతంలోనే 2 స్వర్ణ పతకాలను గెలుచుకోవడం జరిగింది. మరి ఈ రెండింటిలో తొలి స్వర్ణ పతకాన్ని 2004లో, 2వ స్వర్ణ పతకాన్ని 2016లో గెలుచుకోవడం జరిగింది. ఈ 2021లో ఒక రజత పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. మరి ఇతని ప్రత్యేకతలు ఏంటి నాన్న అంటే పారా ఒలింపిక్స్ లో 2 స్వర్ణ పతకాలు గెలుచుకున్నటువంటి తొలి భారతీయుడు. జాగ్రత్త వినండి, పారా ఒలింపిక్స్ లో 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఎవరు నాన్న అంటే దేవేంద్ర జజారియా. కానీ అసలు పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్, ఇంత ముందుకే చెప్పాను, మురళీకాంత్ పేట్కర్, ఒక స్విమ్మర్. మరి ఇతని యొక్క మరో ప్రత్యేకత ఏంటి నాన్న అంటే పారా ఒలింపిక్స్ లో 3 పతకాలు గెలుచుకున్నటువంటి 2వ భారతీయుడు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇతని కంటే ముందే ఒక భారతీయుడు ఆల్రెడీ గతంలోనే పారా ఒలింపిక్స్ లో 3 పతకాలను గెలుచుకున్నాడని అర్థం. మరి ఆ తొలి భారతీయుడి పేరు ఏంటి నాన్న అంటే జోగిందర్ సింగ్ బేడే. జోగిందర్ సింగ్ బేడే. ఇంకా ఇతనికి మరో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి నాన్న అంటే ఈ 3 పతకాలను 3 వేరు వేరు క్రీడాంశాలలో, అది కూడా ఒకే పారా ఒలింపిక్స్ లో గెలుచుకున్నాడు. మరి అది ఏ సంవత్సరంలో నాన్న అంటే 1984లో. ఈ ఇన్ఫర్మేషన్ నేను చదువుతున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయానండి. ఎందుకోసం నాన్న అంటే ఒకే పారా ఒలింపిక్స్ లో, అది కూడా 3 వేరు వేరు క్రీడాంశాలలో 3 పతకాలను గెలుచుకున్నటువంటి భారతీయుడు గురించి నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు. అంటే ఈ భారతదేశానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఇంకా చాలా ఉంది, చాలా చాలా ఉంది నాన్న, మామూలు విషయం కాదు. మరి జోగిందర్ సింగ్ బేడీకి 1984లో 3 పతకాలు దక్కగా. ఈ 3ంటిలో 1 రజత పతకం ఉండగా 2 కాంస్య పతకాలు ఉన్నాయండి. మరి రజత పతకాన్ని ఏ క్రీడాంశంలో గెలుచుకున్నాడు నాన్న అంటే షార్ట్ పుట్. మరి 2 కాంస్య పతకాలలో ఒక దానిని జావెలిన్ త్రో అనేటువంటి క్రీడాంశంలో, మరో దానిని డిస్కస్ త్రో అనేటువంటి క్రీడాంశంలో గెలుపొందడం జరిగింది. ఈ విధంగా జోగిందర్ సింగ్ బేడి అనగానే ఈ 3 క్రీడలపైన క్లారిటీ ఉండాలి అండి. షార్ట్ పుట్, జావెలిన్ త్రో అండ్ డిస్కస్ త్రో. ఇప్పుడు ఫైనల్ గా మీకు రావాల్సిన క్లారిటీ ఏంటినారా? పారా ఒలింపిక్స్ లో ఏకంగా 3 పతకాలను గెలుపొందినటువంటి భారతీయులు ఎందరు ఉన్నారన అంటే 2. ఈ 2 కూడా ఫస్ట్ ఇండియన్ ఎవరన్నాను అంటే జోగిందర్ సింగ్ బేడి. మరి సెకండ్ ఇండియన్ ఎవరన్నాను అంటే దేవేంద్ర జజారియా. ఈ మహానుభావుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటినాన అంటే భారతదేశ అత్యున్నత క్రీడారంగ పురస్కారం అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని, అనగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని అందుకున్నటువంటి తొలి ప్యారా అథ్లెట్ ఇతనికి ఈ అవార్డు ఏ సంవత్సరంలో దక్కింది నాన్న అంటే 2017లో. మరి ఏకంగా భారతదేశ అత్యున్నత క్రీడారంగ పురస్కారాన్ని ఈ మహానుభావుడికి ఎందుకోసం ప్రదానం చేశారండి? ఇతను గతంలోనే ఒక రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డు ఏంటినా అంటే పారా ఒలింపిక్స్ లో 2 స్వర్ణ పతకాలు గెలుచుకున్నటువంటి తొలి భారతీయుడు. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి నాన్న, ఇన్ని గొప్ప విజయాలు సాధించినటువంటి ఈ 2 భారతీయులు నేటి వరకు కూడా ఈ భారతదేశం మొత్తానికి తెలియలేదంటే ఆ తప్పు భారత ప్రజలది కాదండి, ఆ తప్పు ఎవరిది నాన్న అంటే మీడియాది. ఎందుకోసం నాన్న అంటే సాధారణమైన విజయాలు సాధించిన వారికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ అసాధారణమైన విజయాలు సాధించిన వారికి, అనగా ఇటువంటి గొప్ప విజయాలు సాధించిన వారికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా వీరిని విస్మరించడం అనేది మీడియాకి ఒక కర్తవ్యంగా మారింది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, పివి సింధు కాంస్య పతకాన్ని గెలవగానే నానా హడావిడి చేశారు. కానీ ఈ మహానుభావుడు ఏకంగా పారా ఒలింపిక్స్ లో 3వ పతకాన్ని గెలుపొందాడు. ఇది మామూలు విషయం కాదు.
కాదండి. అందుకే ఈరోజు ఈ భారతదేశం యొక్క వెనకబాటు తనానికి ప్రధానమైన కారకుడు ఎవరన్నానంటే మీడియా మాత్రమే. నెక్స్ట్ నాన్న సెకండ్ పర్సన్ మహానుభావుడు, అతని పేరు మరియప్పన్ తంగవేలు. మరియప్పన్ తంగవేలు హై జంప్ క్రీడాకారుడు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఏ పథకం గెలుపొందాడు అంటే రజత పథకం. ఏ విభాగంలో అంటే T63 అనేటువంటి విభాగంలో. ఇతనికి పారా ఒలింపిక్స్ లో ఇది ఎన్నవ పథకం అంటే రెండవ పథకం. ఈ మహానుభావుడు గతంలోనే స్వర్ణ పథకాన్ని గెలుపొందడం జరిగింది. ఎప్పుడు అంటే 2016లో. మళ్ళీ ఈ 2021లో ఏ పథకాన్ని గెలుపొందాడు అంటే రజత పథకాన్ని. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నటువంటి మూడవ భారతీయుడు, థర్డ్ ఇండియన్. పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరండి? మురళీకాంత్ పేట్కర్. సెకండ్ ఇండియన్ దేవేంద్ర జజారియా. థర్డ్ ఇండియన్ ఎవరన్నారు అంటే మరియప్పన్ తంగవేలు. ఇతనికి కూడా భారతదేశ అత్యున్నత క్రీడారంగ పురస్కారం అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రీసెంట్ గా దక్కింది. రీసెంట్ గా అంటే ఎప్పుడు అంటే 2020లో, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. నెక్స్ట్ నా థర్డ్ పర్సన్, ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్టు. ఇతని పేరు ఏంటి అంటే సింగ్ రాజ్ అధానా. షూటింగ్ అనే క్రీడకు చెందినవాడు. ఏ రాష్ట్రం అంటే హర్యానా. ఇప్పుడు ఇతని ప్రత్యేకత ఏంటి అంటే ఇదొక్క పారా ఒలింపిక్స్ లోనే ఇతను ఏకంగా 2 పథకాలను గెలుపొందాడు. మరి ఈ రెండింటిలో ఒకటి రజత పథకం కాగా మరొకటి కాంస్య పథకం సిల్వర్ మెడల్ ని ఏ విభాగంలో గెలుపొందాడు అంటే మిక్స్డ్ 50 మీటర్స్ పిస్టల్ అనే విభాగంలో. మరి కాంస్య పథకాన్ని అనగా బ్రాంచ్ మెడల్ ని ఏ విభాగంలో గెలుపొందాడు అంటే పురుషుల 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ అనే విభాగంలో. నేను మీకు ఆల్రెడీ ఈ క్లాసు ప్రారంభంలోనే చెప్పాను, 2021లో నిర్వహించిన పారా ఒలింపిక్స్ లో ఇద్దరు భారతీయులు ఏకంగా 2 పథకాల చొప్పున గెలుపొందారు. ఈ ఇద్దరు కూడా షూటింగ్ అనేటువంటి క్రీడకు చెందిన వారు. మరి ఈ ఇద్దరిలో ఒకరు మహిళ అయితే మరొకరు ఎవరన్నా అంటే పురుషుడు. ఇతని పేరు సింగురాజు అధానా. మరి ఆ మహానుభావురాలు పేరు ఏమని చెప్పాను? అవని లేఖరా. నెక్స్ట్ నా ఫోర్త్ ఇండియన్, ఆ మహానుభావుడి పేరు ఏంటి అంటే నిషద్ కుమార్. హై జంప్ క్రీడాకారుడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఏ మెడల్ గెలుపొందాడు అంటే రజత పథకాన్ని, సిల్వర్ మెడల్ ని ఏ విభాగంలో అంటే T47 అనేటువంటి విభాగంలో. నెక్స్ట్ నా ఫిఫ్త్ ఇండియన్, ఇతను కూడా ఎక్స్పెక్టెడ్ పెట్టండి, ప్రవీణ్ కుమార్. ఎందుకోసం అంటే కేవలం 18 సంవత్సరాల వయసులో పథకాన్ని గెలుపొందాడు. ఏ క్రీడాకారుడు అంటే హై జంప్. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. మరి ఏ పథకాన్ని గెలుపొందాడు అంటే రజత పథకాన్ని. ఏ విభాగంలో అంటే T64 విభాగంలో. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి, కేవలం 18 సంవత్సరాల వయసులో పారా ఒలింపిక్స్ లో ప్రవీణ్ కుమార్ అనే క్రీడాకారుడికి రజత పథకం దక్కింది. అయితే ఇతనికి ఏ క్రీడాంశంలో దక్కింది? మన ఆన్సర్ ఏంటి హై జంప్. నెక్స్ట్ నా సిక్స్త్ పర్సన్, యోగేష్ కథూనియా, డిస్కస్ త్రో ప్లేయర్, ఢిల్లీకి చెందినవాడు. ఏ మెడల్ ని గెలుపొందాడు అంటే రజత పథకాన్ని. ఏ విభాగంలో అంటే F56 అనే విభాగంలో. నెక్స్ట్ సెవెంత్ పర్సన్, ఒక మహానుభావురాలు. ఈమె గురించి మ్యాక్సిమం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మరి ఆమె పేరు ఏంటి అంటే భవీనా పటేల్. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, గుజరాత్ రాష్ట్రానికి చెందింది. ఈమె ఏ పథకాన్ని గెలుపొందింది అంటే రజత పథకాన్ని. అందులో కూడా మహిళల సింగిల్స్ C4 అనేటువంటి విభాగంలో. మరి ఇప్పుడు ఈమె ప్రత్యేకత ఏంటి అంటే పారా ఒలింపిక్స్ లో పథకాన్ని గెలుచుకున్నటువంటి తొలి భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. నేను మీకు ఆల్రెడీ క్లాసు ప్రారంభంలోనే చెప్పాను, పారా ఒలింపిక్స్ లో తొలిసారిగా భారతదేశానికి ఒకే ఒక్క మెడల్ దక్కింది. మరి ఆ మెడల్ ని గెలుపొందినటువంటి ఆ మహానుభావురాలు పేరు ఏంటి అంటే భవీనా పటేల్. నెక్స్ట్ నా ఎయిత్ పర్సన్, ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. మరి అతని పేరు ఏంటి అంటే సుహాస్ యతిరాజ్. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఏ మెడల్ గెలుపొందాడు అంటే రజత పథకాన్ని. ఏ విభాగంలో అంటే పురుషుల సింగిల్స్ విభాగంలో.
అసలు ఇతను ఎవరన్నాను అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఉత్తరప్రదేశ్ క్యాడర్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఇతను ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లాకి డిఎం గా పనిచేస్తున్నాడు, అనగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నాడు. మరి ఆ జిల్లా పేరు ఏంటినాను అంటే గౌతమ్ బుద్ధ నగర్. మరి ఈ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందినాను అంటే గ్రేటర్ నోయిడా అనేటువంటి నగరంలో ఉంటుంది. ఇప్పుడు ఇతని ప్రత్యేకత ఏంటినాను అంటే పారా ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్నటువంటి తొలి ఐఏఎస్ ఆఫీసర్ గా, అనగా తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా చరిత్ర సృష్టించడం జరిగింది. ఒక్కటే తెలియాలి నాన్న మీకు, సుహాస్ యతిరాజు అనగానే బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలియాలి. ఆ తర్వాత మీకు రెండు అంశాలపైన క్లారిటీ ఉండాలి. అతని స్వరాష్ట్రం ఏంటినాను అంటే కర్ణాటక. కానీ ప్రస్తుతం అతను ఏ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నాడు నాన్న అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఆ జిల్లా పేరు ఏంటినాను అంటే గౌతమ్ బుద్ధ నగర్. ఇది నాన్న పారా ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్స్ గెలుచుకున్న భారతీయులు. నెక్స్ట్ నాన్న బ్రాంజ్ మెడల్ అనగా కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారతీయులు. మరి అందులో ఫస్ట్ పర్సన్ ఎవరన్నాను అంటే మనోజ్ సర్కార్, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవాడు, కాంస్య పతకాన్ని గెలుపొందాడు పురుషుల సింగిల్స్ విభాగంలో. సెకండ్ పర్సన్ శరద్ కుమార్, హై జంప్ క్రీడాకారుడు, బీహార్ కు చెందినవాడు, కాంస్య పతకాన్ని గెలుపొందాడు ఏ విభాగంలో నాన్న అంటే T63 విభాగంలో. థర్డ్ పర్సన్ హర్విందర్ సింగ్, ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. హర్విందర్ సింగ్ ఆర్చరీ క్రీడాకారుడు, హర్యానా రాష్ట్రానికి చెందినవాడు, కాంస్య పతకాన్ని గెలుపొందాడు ఏ విభాగంలో నాన్న అంటే రికర్వ్ ఆర్చరీ అనేటువంటి విభాగంలో. ఇప్పుడు ఇతని ప్రత్యేకత ఏంటి నాన్న అంటే పారా ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్నటువంటి తొలి భారత ఆర్చరీ ప్లేయర్. నేను మీ క్లాసు ప్రారంభంలోనే చెప్పాను, పారా ఒలింపిక్స్ లో తొలిసారిగా భారతదేశానికి ఆర్చరీ క్రీడలో ఒకే ఒక్క పతకం దక్కింది. మరి ఆ పతకాన్ని గెలుపొందిన మహానుభావుడు ఎవరన్నాను అంటే హర్విందర్ సింగ్. నెక్స్ట్ నాన్న ఫోర్త్ పర్సన్ సుందర్ సింగ్ గుర్జర్. సుందర్ సింగ్ గుర్జర్ జావెలిన్ త్రో ప్లేయర్, రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడు, కాంస్య పతకాన్ని గెలుపొందాడు ఏ విభాగంలో నాన్న అంటే F46 అనేటువంటి విభాగంలో. నేను గుర్జర్ గుర్జర్ అంటుంటే మీ అందరికీ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఉద్యమం గుర్తుకు రావాలి. ఆ ఉద్యమం పేరు ఏంటినాను అంటే గుర్జర్ రిజర్వేషన్ ఉద్యమం. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం అనేక దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న ప్రజల పేరు ఏంటినాను అంటే గుర్జర్లు, లేదా గుజ్జర్లు అంటామండి. ఇది నాన్న 2021 టోక్యో నగరంలో నిర్వహించినటువంటి పారా ఒలింపిక్స్ లో 19 పతకాలను గెలుచుకున్నటువంటి 17 భారత క్రీడాకారుల యొక్క క్లారిటీ. ఈ 17 5 స్వర్ణ పతకాలను గెలుపొందగా, 8 రజత పతకాలను గెలుపొందగా, 4 కాంస్య పతకాలను గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ ఏం చేద్దాం నాన్న అంటే పారా ఒలింపిక్స్ తో సంబంధం కలిగి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి డిస్కషన్ చేద్దామండి. అందులో ఫస్ట్ వన్ ఏంటినాన అంటే పారా ఒలింపిక్స్ లో పతకాలను గెలుచుకున్నటువంటి భారతీయ మహిళలు, ఇండియన్ ఉమెన్స్, ఎంతమంది భారతీయ మహిళలు ఉన్నారన్నాను అంటే 3. మరి ఈ 3 మహిళలలో ఫస్ట్ ఉమెన్ ఎవరన్నాను అంటే దీపా మాలిక్ సిల్వర్ మెడల్ ని గెలుపొందింది. ఏ క్రీడకు చెందింది నాన్న అంటే షార్ట్ పుట్. ఎప్పుడు గెలుపొందింది నాన్న అంటే 2016 సంవత్సరంలో. ఈమెకి భారతదేశ అత్యున్నత క్రీడారంగ పురస్కారం అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా దక్కింది. ఎప్పుడు నాన్న అంటే 2019 సంవత్సరంలో. మరి సెకండ్ ఇండియన్ ఉమెన్ ఎవరన్నాను అంటే భవీనా పటేల్. థర్డ్ ఇండియన్ ఉమెన్ ఎవరన్నాను అంటే అవని లేఖర. ఈ ఇద్దరి గురించి నేను ఇంతకు ముందుకే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మరో అంశం నాన్న, ఒకే పారా ఒలింపిక్స్ లో 1 ఎక్కువ పతకాలను గెలుచుకున్న భారతీయులు ఎంతమంది ఉన్నారన్నాను అంటే 3. ఈ 3 ఫస్ట్ ఇండియన్ ఎవరన్నాను అంటే జోగేందర్ సింగ్ బేడి. 1984 పారా ఒలింపిక్స్ లో ఏకంగా 3 గెలుపొందాడు. సెకండ్ ఇండియన్ ఎవరన్నాను అంటే అవని లేఖరా. థర్డ్ ఇండియన్ ఎవరన్నాను అంటే సింగ్ రాజ్ అధానా. వీరిద్దరు 2021 పారా ఒలింపిక్స్ లో 2 పతకాల చొప్పున పతకాలను గెలుపొందడం జరిగింది. నేను సింగురాజ్ అదానా 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 అంటుంటే మీ అందరికీ ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. అతను ఎవరండి, WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్, మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ పేరు
పేరు ఏంటినారా? టెడ్రోస్ అధానం. టెడ్రోస్ అధానం. ఇతని పేరు ఏంటండి? సింగరాజ అధాన. అతని పేరు అధానం. ఇంకా అతని పూర్తి పేరు ఏంటినా అంటే టెడ్రోస్ అధానం గెబ్రయేసెస్. ఏ దేశస్థుడు నాన్న అంటే ఇథియోపియా దేశస్థుడు. నెక్స్ట్ మూడవ అంశం నాన్న, పారా ఒలింపిక్స్ లో ఒకటి కంటే ఎక్కువ పతకాలను గెలుచుకున్న వారు మొత్తం ఎంతమంది భారతీయులు ఉన్నారన్న అంటే ఐదుగురు. పైన చెప్పిన అంశానికి ఈ అంశానికి మధ్య డిఫరెన్స్ అర్థం కావాలి అండి. ఇంతకు ముందు ఏంటినా ఒకటి కంటే ఎక్కువ పతకాలను గెలుచుకున్న భారతీయులు, కానీ వారు ఏ విధంగా గెలుచుకున్నారు? ఒకే పారా ఒలింపిక్స్ లో, ఇక్కడ మాత్రం ఓవరాల్ గా పారా ఒలింపిక్స్ లో ఒకటి కంటే ఎక్కువ పతకాలను గెలుచుకున్న భారతీయులు ఎందరు ఉన్నారన్న అంటే ఐదుగురు. మరి ఇందులో ఫస్ట్ ఇండియన్ ఎవరన్నా అంటే జోగిందర్ సింగ్ బేడీ, సెకండ్ ఇండియన్ దేవేంద్ర జజారియా, థర్డ్ ఇండియన్ మరియప్పం తంగవేలు, ఫోర్త్ ఇండియన్ అవని లేఖరా, ఫిఫ్త్ ఇండియన్ సింగరాజ్ అధానా. వీరందరి గురించి మనం ఇంతకు ముందే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇది నాన్న పారా ఒలింపిక్స్ కు సంబంధించినటువంటి విశ్లేషణ. నెక్స్ట్ ఫైనల్ గా మనం ఒక కన్క్లూజన్ కు రావాలి అండి. ఆ కన్క్లూజన్ ఏంటి నాన్న అంటే, అసలు నేటి వరకు మన భారతదేశం సమ్మర్ ఒలింపిక్స్ లో మరియు సమ్మర్ పారా ఒలింపిక్స్ లో మొత్తం ఎన్ని పతకాలను గెలుచుకుందో దానిపైన క్లారిటీకి రావాలి అండి. దీని గురించి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. మరొకసారి బోర్డు పైన చూడండి నాన్న, సమ్మర్ ఒలింపిక్స్ లో మొత్తం ఎన్ని పతకాలను గెలుచుకుంది నాన్న అంటే 35 పతకాలను. ఈ 35 పతకాలలో ఏకంగా ఒక టోక్యో 2020 సమ్మర్ ఒలింపిక్స్ లోనే 7 పతకాలను గెలుపొందడం విశేషం. అంటే గతంలో 28 పతకాలు, ఇప్పుడు రీసెంట్ గా 7 పతకాలు, మొత్తం కలుపుకుంటే 35 పతకాలు. 35 పతకాలలో స్వర్ణ పతకాలు ఎన్నినా అంటే 10, రజత పతకాలు ఎన్నినా అంటే 9, కాంస్య పతకాలు ఎన్నినా అంటే 16. ఈ విధంగా సమ్మర్ ఒలింపిక్స్ లో భారతదేశ ప్రదర్శన అనగానే మీ అందరికీ ఈ ఈక్వేషన్ గుర్తుకు రావాలి, 35 దట్ ఈ కాల్డ్ 10+9+16. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన క్లారిటీ ఏంటి నాన్న అంటే, సమ్మర్ ఒలింపిక్స్ లో భారతదేశం గెలుచుకున్నటువంటి 10 స్వర్ణ పతకాలలో 8 స్వర్ణ పతకాలను ఏకంగా భారత పురుషుల హాకీ జట్టు గెలుపొందడం విశేషం. 8 స్వర్ణ పతకాలను ఏకంగా ఒక్క భారత పురుషుల హాకీ జట్టే గెలుపొందడం విశేషం. మరి మిగతా 2 స్వర్ణ పతకాలు అనేవి వ్యక్తిగత పతకాలు. మరి ఈ 2 వ్యక్తిగత పతకాలలో ఒక పతకాన్ని అభినవ్ బింద్రా అనేటువంటి షూటర్ గెలుపొందగా, మరో స్వర్ణ పతకాన్ని ఈ 2021లో జావెలిన్ త్రో ప్లేయర్ అయినటువంటి నీరజ్ చోప్రా గెలుపొందడం జరిగింది. ఇక్కడ మీకు తెలియాల్సిన మరో విషయం ఏంటినా అంటే, నేటి వరకు భారతదేశం సమ్మర్ ఒలింపిక్స్ లో గెలుపొందినటువంటి మొత్తం 35 పతకాలలో ఒక భారత పురుషుల హాకీ జట్టు ఏకంగా 12 పతకాలను, అనగా 12 పతకాలను గెలుపొందింది. ఈ 12 పతకాలలో 8 స్వర్ణ పతకాలు ఉండగా, ఒక రజత పతకం ఉండగా, మిగతా 3 ఏంటి వినాను అంటే కాంస్య పతకాలు. మరి సమ్మర్ పారా ఒలింపిక్స్ లో నేటి వరకు మన భారతదేశం మొత్తం ఎన్ని పతకాలను గెలుపొందింది అంటే 31 పతకాలను. ఈ 31 పతకాలలో ఒక టోక్యో 2020 పారా ఒలింపిక్స్ లోనే 19 పతకాలను గెలుపొందడం విశేషం. ఎంత గొప్పతరం ఆలోచించండి, మొత్తం 31 పతకాలలో ఇదొక్క పారా ఒలింపిక్స్ లోనే 19 పతకాలను గెలుపొందడం విశేషం. మరి ఈ 31 పతకాలలో స్వర్ణ పతకాలు 9 ఉండగా, రజత పతకాలు 12 ఉండగా, మిగతా 10 ఏంటి వినారు అంటే కాంస్య పతకాలు. అంతేకాదండి, ఈ 9 స్వర్ణ పతకాలలో ఏకంగా 5 స్వర్ణ పతకాలను, జాగ్రత్త అయినండి, మొత్తం 9 స్వర్ణ పతకాలలో ఏకంగా 5 స్వర్ణ పతకాలను ఒక టోక్యో 2020 పారా ఒలింపిక్స్ లోనే గెలుపొందడం విశేషం. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోతున్నా, భారతదేశం గెలుచుకున్న మొత్తం పతకాలు అనగానే సమ్మర్ ఒలింపిక్స్ అయితే 35, సమ్మర్ పారా ఒలింపిక్స్ అయితే 31. చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. 100 మార్క్స్ కి పాస్ మార్క్స్ ఎన్నండి? 35. అంటే మీరు ఏమని గుర్తు పెట్టుకోవాలి, సమ్మర్ ఒలింపిక్స్ లో మన భారతదేశం అనేది పాస్
అయింది, 35 మార్క్స్ వచ్చాయి, అనగా 35 పతకాలని గెలుచుకుంది. కానీ సమ్మర్ పారా ఒలింపిక్స్ లో పాస్ కావడానికి సమీపంలో ఉంది. పాస్ కావడానికి సమీపంలో అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి? 31 మార్క్స్ వచ్చాయి, అనగా 31 పతకాలను గెలుచుకోవడం జరిగింది. నేను చాలా ఓపికతో ఈ రెండింటిని కంపారిజన్ చేస్తూ ఈ క్లాస్ మొత్తం చెప్పడం జరిగింది. దయచేసి ఒకటికి 2 సార్లు వినండి. భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎగ్జామ్లలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా క్లారిటీగా కరెక్ట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.